పరిశుద్ధుల సర్వశక్తుల సర్వాధికారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. ఉదయ కాలంలో మేము స్తుతించి మిమ్మల్ని కనపరచడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. ఎక్కడ లేని ధన్యత, ఎవరికి లేని వాక్యం మాకు ఇచ్చారు తండ్రి ప్రభా. అటు కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. పాటల్లోనూ వాక్యంలోనూ మీరు తోడుగా ఉండండి, సాక్షాలలో మీరు తోడుగా ఉండండి, ఆరాధనలు అంతా మీరు తోడుగా ఉండేది కదా ఇచ్చేయండి తండ్రి ప్రభా. మా దేశాన్ని కాచి కాపాడండి, మా ప్రాంతాన్ని కాచి కాపాడండి. నన్ను సరైన యేసు నామములో అడుగు పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ పాడుకుంటూ ఆయన ఆరాధిద్దాం. చేతులు పైకెత్తి మన మనసారా హృదయమారా ప్రతి ఒక్కరం పరిశుద్ధాత్మతో ఆయన స్తుతించండి, ఆయన గణపరిచి ఆయన పాదాలు చెందుకొచ్చి బతిమాలుకున్నామండి. మీకే వందనాలు తండ్రి. సర్వోన్నతుల సర్వశక్తుల మీకే స్తుతులు స్తోత్రాలు. బిగ్గరగా నోరు తెరిచి ఆయన ఆరాధిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవ ఆమెకే వందనాలు తండ్రి. సర్వశక్తుడ ఆమెకే వందనాలు. సర్వోన్నతుడ ఆమెకే వందనాలు తండ్రి ప్రభా. వేలాది దూతలతో పొగరబడు ఆడ ఆమెకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడ ఆమెకే వందనాలు. వందనాలు తండ్రి, వందనాలు చేసే వందనాలు తండ్రి. మా దేశాన్ని కాచి కాపాడాను తండ్రి, మా ప్రాంతాన్ని కాచి కాపాడాను తండ్రి ప్రభా.
ఈ ఉగ్రతను మేము తాళలేము తండ్రి ప్రభా. ఒకసారి మమ్మల్ని కరుణించండి, దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. యేసు మీకు వందనాలు తండ్రి, వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. ఒక్కసారి మమ్మల్ని కరుణించండి, దీవించండి తండ్రి ప్రభా. ప్రభా ప్రతి దేశాల్లో తండ్రి ప్రభా ఎంతోమంది తండ్రి వైరస్తో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా ముట్టండి, స్వస్థపరచండి తండ్రి ప్రభా. ఈ భారతదేశాన్ని తండ్రి ప్రభా మీ హస్తాలతో తాకండి తండ్రి ప్రభా. ఒకసారి మమ్మల్ని కరుణించండి, కరుణించండి తండ్రి, కరుణించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా మీకే వందనాలు తండ్రి ప్రభా. వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు.
pray. I will worship you with all of my mind. You are my Lord. You are my Lord. Ni prema, ni shakti. అవును తండ్రి, ఆరాధింతురు యేసు నీవే, నా ప్రభు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. ప్రతి ఒక్కరం చెప్తామా, ni prema ni shakti nintumu naruna. Unni yesave prema na mammalni nimpandi tandi, mi shaktini maa pai nimpandi tandi, prabhu mi aatmanu maa pai nimpandi tandi, prabhu yesu miki vandanalu yesayya. ఒకసారి మమ్మల్ని కరుణించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. నీ ప్రేమ నీ శక్తి నింపు నాలునా. నీకు అసాధ్యము ఏమీ లేదు తండ్రి ప్రభువ, సమస్యము సాధ్యమే తండ్రి ప్రభువ. అన్ని నెరవేర్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రభువ. ఒకసారి మామ ప్రార్థన ఆలకించండి తండ్రి ప్రభువ. గొప్ప దేవ, మీకు వందనాలు వందనాలు తండ్రి, వందనాలు. I'm not afraid.
నా తోడుండగా సాధ్యమే, నీ సాధ్యమే నా యేసు, నా తోడుండగా అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు. అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి ప్రభా, సమస్యము సాధ్యమే తండ్రి ప్రభా, ఎన్ని శోధనలు వచ్చినా తండ్రి ప్రభా, మమ్మల్ని శత్రువులు ఎదిరించినా తండ్రి, ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా తండ్రి ప్రభా, మీరు సమర్థుడు తండ్రి, సాధించలేని సమర్థుడు తండ్రి ప్రభా, మీకే వందనాలు తండ్రి ప్రభా, అవన్నీ జయించే సమర్థుడు తండ్రి, మీకే వందనాలు తండ్రి. ఒకసారి మమ్మల్ని దీవించండి తండ్రి, ఒకసారి మమ్మల్ని కరుణించండి తండ్రి ప్రభా, మా పాపాలను క్షమించి తండ్రి ప్రభా, ఈ భయంకరమైన రోజుల నుంచి మమ్మల్ని తప్పించండి, మేమందరం కూడుకొని ఆరాధన చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా. ఒక్కసారి తండ్రి మా ప్రార్థనను అంగీకరించండి, పాటల్లోనూ వాక్యంలోనూ ఆరాధనలోనూ తోడయ్యేందుకు మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. వాక్య పరిచర్యలో మీరు తోడుకొండండి ఆత్మీయ తండ్రి, వాక్యం చెప్తుండగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, వాక్యానుసారంగా మేము నడుచుకునేలాగా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, వారి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయండి, తన వాక్యం చెప్తుండగా మీ ఆత్మను తండ్రి ప్రభా కుమ్మరించి పరిశుద్ధాత్మ నింపుకుని శక్తిని నాకు తనకు దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథము నుండి 23వ కీర్తన. ఎవరు చదువుతారు? రావు జ్యోతి చదువుతారు. ఉందా? చదువు. ముందుగా దేవాదేవునికి వందనాలు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు, అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఈరోజు వాక్య పఠనం దావీదు కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నిన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలములు యద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దించి ఆశీర్వదించుగాక. మనందరము స్తుతి కీర్తన పాడుకుందారండి అందరూ. నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, 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 సింహాసనముపై ఆసీనుడవు.
అత్యంత ప్రేమ స్వరూపి వినివే ఆరాజి నిన్నే అత్యంత ప్రేమ స్వరూపి దేవుని నామానికి స్తోత్రం. అందరు చెప్పండి అమ్మా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషం గలవారు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అన్నవారు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మన దేశాన్ని రక్షిస్తారన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆయురారోగ్యలు ఇస్తారన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఈ వారం అంతా దేవుడు కాపాడన్నవారు దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు అమ్మ ప్రభు స్తోత్రం. అమ్మ ప్రభు స్తోత్రం తల్లి. దేవుని నామన స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ ఉంటారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక మనం దేవుణ్ణి స్తుతించాలని ప్రభు పేట కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో ప్రియులారా, మరి మనం అందరం కూడా ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఈనాడు మరి దేశం అంతా ఎంతో గగ్గోలు పెడుతుంది, ఎంతగానో శ్రమలు అనుభవిస్తున్నారు. కనుక మరి దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. కనుక మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు పేడ కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు మరి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మరి ఎరుకో కోటను కూల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎర్ర సముద్రమును పాయలుగా చేసినట్లుగా చూస్తూ ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కనుక అలాంటి అద్భుతాలు ఈ కడవరి కాలంలో ఈ యొక్క భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కనుక ఇదంతటి దేవుడు సమకూర్చేలాగా మనం ప్రార్థన మరి పూర్వకంగా ఉండాలని ప్రభు పేడ కోరుతూ ఉన్నాను. మంచిది ఈ సమయంలో చదవబడిన 23వ కీర్తన 23వ కీర్తన దావీదు మహారాజా రాసిన కీర్తన ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ కీర్తన మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈ కీర్తనలో మరి ఏడు విధమైన అయినా ఆశీర్వాదాలు ఏడు విధమైన దేవుళ్ళు మనకు కనబడుతున్నట్లుగా మరి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి అలాగే ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్కి వెళ్ళాలంటే అలాగే మరి ఏడు విధాలైన స్టేషన్లు ఇక్కడ కనపడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు అంచులంచెలుగా మనల్ని ఆశ్రయించే దేవుడని, అంచెలుగా మనల్ని దీవించే దేవుడని, అంచులంచెలుగా ఎన్ని ప్రమాదాలు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుడు మనల్ని మరి ముందుకు నడిపించే దేవుడు అని, మరి యొక్క భయంకరమైన దినాల్లో మరి వచ్చిన అవాంతరాలన్నింటినీ దూరపరిచి దేవుడు మనకు ముందు నడిపించేలాగా మనం దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ప్రార్థన చేయాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మొదటిగా మనం చదువు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించును. అందుకే చెప్పడు చిన్నదే కదా, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మంచి మాట యెహోవా నా కాపరి. మన జీవితంలో మరి దేవుడు మన కాపరిగా ఉంటే, మరి ఇలాంటి కష్ట సమయంలో మనకు దేవుడు మన కాపరిగా ఉంటే మనల్ని ఎంతగానో రక్షింపబడతామని దేవుని వాక్యం రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మనకు కాపరి, ఆయన మనకు ఏంటంటే ఆయన మరి మంచి కాపరని, అలాగే గొప్ప కాపరని, అలాగే ప్రధాన కాపరని చక్కగా మరి రాయబడట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మన జీవితాన్ని అంతటిని కూడా మరి మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటండి, మొదటిగా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కనుక దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏంటంటే కాపరి అనేవారు ఎలాంటి భయంకరమైన లోయల్లో వెళ్ళినప్పటికీ అరణ్యంలో వెళ్ళినప్పుడు కూడా ఆ గొర్రెలను ఎంతగానో అద్భుత రీతిగా మరి కాస్తున్నట్లుగా మరి మేపుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆయన మనకు కాపరిగా ఉండాలి. మన జీవితం అంతటిలోనూ కూడా మనకే కాదు మన దేశం అంతటికి కూడా ఆయన కాపరిగా ఉండి రక్షించాలని ప్రభు దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో క్లుప్తంగా ముగించుకుందాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కనుక ఇంకా పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఒక పచ్చిక ఏంటంటే ఎక్కడైతే మంచిగా మేత దొరుకుతుందో, ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే మరి నీళ్లు ఉంటాయో అలాంటి చోట్లకి, పచ్చిగల చోట్ల నన్ను మనల్ని పరుండ చేస్తానని మరి దేవుని వాక్యం రాయబడింది. ఇంకా రెండవదిగా ఇక రాయబడి, శాంతికరమైన యొద్ద జలముల యొద్ద నేను వారిని నడిపిస్తాను. శాంతికరమైన జలముల యొద్ద ఏంటండి ఏమన్నది, నన్ను నడిపించుచున్నాడు. శాంతి ఏంటండి, ప్రయాసపడి భారమించిన సమస్తమైన వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. శాంతికరమైన జలముల యొద్ద ఏంటండి, దప్పికొని వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, మీరు దప్పిక తీర్చుకోండి అని నాడు యెషయా 55 రాయబట్టుగా చూస్తున్నాం. కనుక మన దప్పిక తీర్చే దేవుడు, మన దాహం తీర్చే దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు, మన ఇబ్బందులు తీర్చే దేవుడు, మన కొదువులు తీర్చే దేవుడు అని ఇక్కడ దేవుని వాక్యం రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. దేవుని స్తోత్రం, సభలోడు మేమైపోతున్నామా అది మంచిది. దేవుని స్తోత్రం, నా ప్రాణమునకు ఆయన ఏంటండి మన ప్రాణాన్ని కూడా కాపాడే దేవుడని దేవుని వాక్యం రా. అందుకనే 103 కేతం, నా ప్రాణము యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణము యెహోవాను సన్నిధించు, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరవకూడదని దేవుని వాక్యం రాయ. కనుక మనం ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, ఎన్నో మేళ్ళు మన జీవితంలో, మన బ్రతుకు దినాలన్నింటిలోనూ కూడా ఆయన మనల్ని కాపాడుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రాణమును ఆయన సేద దీక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ.
ఇంకా రాయబడి ఉంది, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మనందరిని కూడా నీతి మార్గములో మంచి మార్గములో నడిపిస్తున్నాడని దేవుని వాక్యం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. చదవమా 4వ వచనం. గాఢాంధకార పోయిలోయలు నేను సంచరించినను, ఈ అపాయం నాకు భయపడను. ఇక్కడ ఏంటండి, నా గాఢాంధకారపు లోయలలో ఏంటండి, భయంకరమైన లోయలలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు కాపాడతానని దేవుని వాక్యం మన కొరకు రాయబడి ఉంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయిందు, నీ దుడ్డు కర్రయు, నీకు దుడ్డు కర్రయు, నీ దండవులు నన్ను ఆదరించును. దేవుని స్తోత్రం. హల్లెలూయ. అనగా ఈ బైబిల్ మనకు దుడ్డి కర్ర ఏటండి, ఇది మన జీవితాలని ఆదరించే గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఎవరికంటే ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారు ఆశీర్వదింపడతారని దేవుని వాక్యం రాయబడి, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావకు వెలుగై ఉన్నదని దేవుని వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. నువ్వు నాకు తోడయిందువు, నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు. శత్రువులు ఎదుట ఏంటండి, ఆయన మనకు భోజనము సిద్ధపరుస్తాడు. అందుకు నా శత్రువులు నన్ను చుట్టే నన్ను నరకపు పాసములరి కట్టి నన్ను పాట పాడతాడు. కనుక ఎలాంటి శత్రువుల మధ్యలను కూడా భోజనం సిద్ధపరుస్తారని దేవుని వాక్యం ఎంతో చక్కగా వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. నా శత్రువులు ఎదురు నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా గిన్నె పొల్లు చున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. నేను బ్రతుకు దినములన్నీ ఏంటంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన మనకు కృపాక్షేమములు జయ చేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకేమన్నది, శిరకాలము. అందరూ చెప్పడం, ఏ కాలం అండి? శిరకాలము. బ్రతికినంతకాలము, ఆయుస్సు ఉన్నంతకాలము దేవుడు మనల్ని కాపాడతారని వాగ్దానం చేస్తున్నాడు, రక్షిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. అంతేకాక నిన్ను సంక పెట్టుకుని వాడను కూడా నేనే వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఈ లోకంలో మళ్ళీ ఎత్తి ఎవరు ఎత్తుకోరు, కానీ ఒక 3 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారు, కానీ అక్కడ సంక బరువు అయిపోతే ఏంటంటే కింద దింపుతారు. నడు నడు అని అంటారు, నడుపుకు నేర్పిస్తారు. అలాగే ప్రభు ప్రియమైన దేవుడు మన ప్రభు అయితే జీవితాంతం కూడా మనల్ని ఎత్తుకొని ముదిము వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. శిరకాలం యహో మందిరము నేను నివాసం చే మన బ్రతుకు దినములన్నీ కూడా మనం దేవుని మందిరములో మన దేవుని సన్నిధిలో నివాసం చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. మరి కొంతకాలం తల్లి గర్భములో మనం ఉన్నాం, తర్వాత ప్రియులార మా తర్వాత భూమి మీద ఎంతకాలం, కనుక ఇంకా పరలోకంలో కూడా ఆయన త్వరగా ఉంది కనుక ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా త్వరలో రాబోతున్నాడు కనుక ఆ రాజ్యం కొరకు మనందరం సిద్ధపడి దేవుని ఆశీర్వాదం పొందాం. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. చెప్పండి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక్క సాక్ష్యం చెప్పేవారు రండి, రామ్మ ఒక్కరు సాక్ష్యం చెప్పమ్మా. ప్రభు నాన్న కొందనాలండి, అయ్యగారికి అమ్మగారికి కొందనాలు, చిన్నయ్య గారికి చిన్నమ్మగారికి కొందనాలు, కూడిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. మరి మనమైతే చాలా భయంకర దినాల్లో ఉన్నామండి. మరి ప్రపంచం అంతా ఎంతగానో అల్లకొల్లంగా ఉంది, మన దేశం మన రాష్ట్రం కూడా చాలా భయంకర పరిస్థితులు ఉంది. మనం అందరం కూడా పట్టుదల కలిగి ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి మనందరం కూడా ఈ సమస్య కోసం పట్టుదలగా ప్రార్థన చేయమని
చేద్దామని అందరం కూడా కూడుకొని ప్రార్థన చేద్దామని అడుగుతున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె కనుక మరి తల్లి చెప్పిన సాక్ష్యం దీవించుగాక, తల్లికి ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను దీవించుగాక. అలాగే మరి సంఘంలో ఎందరో బిడ్డలు వారు వారి ఇంటికాడ ఉన్నారు కనుక వారి కుటుంబాలందరినీ కూడా మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా ఎవరు ప్రతి వారు కూడా ప్రార్థనలో ఉంటున్నారు కనుక ఎవరి ఇంటికాడ వారు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు బిడ్డ కోరుతూ ఉన్నాడు. ఇటు గారి వారి కాలంలో ఈ భయంకరమైన దినములు భయంకర దుర్దినములు మనం అందరం కొరకు యెహో కొరకు ఎదురు చూచూ నూతన బలం పొందినట్లుగా మనం అందరం కూడా దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమె ఆమెని సమయంలో మన సహోదరి మరి దేవుని వాక్యం పంచి పెడతారండి. ఓ పోగంట రామ అందరూ శ్రద్ధగా విందారండి. దేవనామ స్తోత్రాలని కూడవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆత్మీయ తండ్రి గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో మనం కొన్ని నిమిషాలు దేవునితో మనం సంభాషిద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. ఎంతో ముందే లేని దాన్ని తన ప్రభు మాకు ఇచ్చి ప్రభు నిన్ను స్తుతించడానికి, ప్రభు నిన్ను ఘనపరచడానికి, ప్రభు ఆత్మీయ లోతుల్లోని అనుభవాలు మేము తెలుసుకోవడానికి ప్రభానికి స్తోత్రాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా ధ్యానిస్తుండగా ప్రభా చెప్పుటను నీకు నాలో ఏ నీతి మంచితనం లేదనన్నా, కేవలం నీ కృపచేత నన్ను నిలబెట్టండి. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ గూఢమైన సత్యాన్ని ప్రభా నాతోనూ ఇక్కడున్న మాతో మాట్లాడాను ప్రభునికి స్తోత్రాలు. నేను మాట్లాడడం వలన ప్రభా ఎవరికి ప్రయోజనం లేదనన్న ప్రభా, మీరు నాలో ఉండి అందరికీ ప్రభా నువ్వేమైతే మాట్లాడినాయన్నావో ప్రభా మాటలు మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరచమని నిన్ను అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నన్ను వాడుకోండి, నిలబెట్టుకోండి ప్రభా. మరొకసారి మీరు మమ్మల్ని దర్శించమని వాక్యం ద్వారా మేము సరి చేసుకుని నీలో ఇంకనూ ఆత్మీయస్థితిలో మేము ఎదగడానికి అట్టి కృపణ ధాన్యతను మాకు నేర్పించమని ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇవన్నీ కూడా ఏ దినాలండి? మనకి ఉగ్రత దినాలు కనబడుతున్నాయి కదండి. ఎక్కడ చూసినా పాపం పొంచి ఉంది. మనము అనుకున్నామండి ఎలా ఎలా ప్రార్థించుకోవడానికి మనం లైవ్లో చూస్తామని, లేకపోతే మన అవకాశం మనకి ఇంట్లోనే ఉంటామో బయటికి రామో అని మనం ఎప్పుడూ ఊహించలేదండి. కానీ పరిస్థితులు అనేది ఎలా వచ్చిందండి? మనం చేసిన పాపమే తిరిగి మనకి ఉగ్రత దినాలుగా మనకు వచ్చింది. కాబట్టి ఇది ఉగ్రత దినాల్లో మనం ఉన్నామండి. అయితే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఈ ఉగ్రత నుండి తప్పించబడి దేవుడు నిత్య రాజ్యంలోకి మనం ఎలా వెళ్ళాలి అనేదే మనం కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం అన్నది. అయితే నోవాహు దినాలు కూడా ఉగ్రత దినాలుగానే కనబడుతున్నాయండి. నోవాహు దినాలు మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా పాపం పొంచి ఉన్నది. దేవుడు జలప్రవాహాలయం ద్వారా ఆయన తుడిచిపెట్టేసి ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో దేవుడు వాళ్ళని ఉంచాడు. అలాగే మనం చూసినప్పుడు ఎవరి నీతి వాళ్ళని కాపాడింది కదండి. మనం కూడా ఈ ఉగ్రత దినాల్లో నీతిగా మనం దేవుని కోసం నిలబడగలిగినట్లయితే దేవుడు నిన్ను నన్ను మనం రక్షించి ఆయన నిత్య రాజ్యంలోకి మనల్ని చేర్చగల దేవుడుగా ఉన్నాడని మనం గుర్తించాలి. ఈ ఉగ్రత దినాల్లో మనం ఎలా బలపడుతున్నాం, ఎలా స్థిరపరచబడుతున్నాం? మరి ఈ ఉగ్రతను తప్పించగల దేవుడు ఎవరండి? మన యేసే మాత్రమే. ఎవరు మనల్ని విమోచించరు, ఎవరు మనల్ని ఈ ఉగ్రత నుండి తప్పించలేరు. అయితే మనం ఎలా దేవుని కోసం నిలబడుతున్నాము అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే యేసయ్య మనుషు కుమారుడు దినాల్లో కూడా ఇలాగే ఉన్నారండి. దేవునికి విరోధంగా జీవించారు. ఎవరికి బట్ దేవుని సన్నిధిలో వాళ్ళు ఇష్టానుసారంగా తమ జీవితాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు, దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు అంటే, ఈరోజు మనం ఈరోజు ఏ వారమండి?
మాట్లాదివారు. ఎందుకంటే మాట్లాదివారానికి అంత ప్రాముఖ్యత ఏంటి? గాడిద మీద పనికిరాని గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. అన్ని దేవుడు మరి గాడిదను ఎందుకు ఎన్నుకున్నట్టు? గుర్రాలు ఉన్నాయి కదా, చక్కగా మంచి రథాలు ఉన్నాయి, ఆయన రాజు కదా, అంత ఉన్నతుడు కదా, అంత గొప్పవాడు, నీతిపరుడు, అంత అత్యున్నతుడు. మరి గాడిద మీద రావడానికి కారణం ఆంటీ గారు చెప్పారు ఏంటండి? పనికిరాని దాన్ని, ఎన్నిక లేని దాన్ని, అసహించుకునే స్థితిలో ఉన్నదాన్ని దేవుడు దానిల మీద ఎక్కి రావడానికి ఇష్టపడుతున్నాడు. మనం ప్రవచనాల నెరవేర్పుగా దేవుడు జకరయ్య గ్రంథం 9:9 చూస్తే, సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చున్నాడు. దేవుడు ప్రవచనాల నెరవేర్పుగా దేవుడు గాడిద మీదనే దేవుడు చూస్ చేసుకున్నాడు. ఎందుకు దేవుడు గుర్రాలను చూస్ చేసుకోలేదు, ఎందుకు దాని మీద ఎందుకు రాలేదు అని అంటే, గుర్రాలు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాయంటే యుద్ధానికి, యుద్ధ సమాచారాన్ని చేరవేయడానికి అవి సమాచారంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ దేవుడు గుర్రం మీద వచ్చినట్లయితే అందరూ అక్కడ యూదులు ఉన్న నీరో చక్రవర్తి కాలం కాబట్టి యూదులు వాళ్ళందరూ ఏమనుకుంటారు, దేవుడు గుర్రం మీద వస్తే ఆహా ఏంటి యుద్ధం ప్రకటించడానికి వస్తున్నాడేమో, మమ్మల్ని సంహరిస్తాడేమో అని చెప్పి అందరూ భయపడిపోతారు. అందుకే ఎవరు యేసయ్య దగ్గర రావడానికి ఇష్టపడరు. గాడిద దేనికి గుర్తు అని అంటే మనిషి జీవితానికి గుర్తు, మన మానవ జీవితానికి గుర్తు కాబట్టి సమాధానానికి ఆయన చేరవేయడానికి మనకు రానై ఉన్నాడు. కనుక యుద్ధాన్ని ప్రకటించడానికి ఆయన రాలేదు, మనకి సమాధాన్ని శాంతిని ఇవ్వడానికి ఆయన వస్తున్నారు. కనుక గాడిద దీనత్వానికి గుర్తు కాబట్టి ఆయన ఆ విధంగా రావడానికి గాడిదని చూస్ చేసుకోవాల్సిన అవసరం అనేది వచ్చింది. అయితే గాడిద మీద దేవుడు ముందుగానే ప్రవచించాడు, ప్రవక్తల ద్వారా ముందుగా దేవుడు ప్రవచించినట్లుగానే ఆయన గాడిద మీద రావడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మనం ఇదే వచ్చిన మనం మత్తయి మార్కు లోక సువార్తలో మనం చూసుకుంటే కొన్ని అధ్యాయం మనం 11:13 చూస్తే మనకు ఒక విషయం కనబడుతుంది. ఒక పాసేజ్లో 11:3 ఎవడైనను ఒకసారి 2 చదువుకలుగుతారా? మీ యద్దనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడునో ఎవడునో కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి అని దేవుడు చెప్పాడు. అయితే విప్పితో ఎవ్వరూ వాడలేదంట, దాన్ని విప్పి తీసుకురమ్మంటున్నాడు. ఒకసారి 3 చదివితే, ఎవడైనా మీరెందుకు ఇలాగూ చేచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఎంచుకుంటున్నాడు. అక్కడ గుర్రాలను ఎంచుకోలేదు, మంచి మంచి వెహికల్స్ ఏమీ ఎంచుకోలేదు, ఆయన రథాలను ఎంచుకోలేదు. కానీ పాపినైనా అసహించుకునే దాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే సమాధానాన్ని మనకి చేరవేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే అస్తే ఇక్కడ గాడిదకి ఉండే లక్షణం ఏంటి? అసలు మనిషికి ఉండే గాడిద మనిషితో పోలుస్తున్నాడు. ఎందుకంటే మనిషి జీవితం గాడిద జీవితం దగ్గర దగ్గరగా కనబడుతుంది. కనుక మనం కొన్ని ధ్యానిద్దాం. ఒకసారి చూడండి, గాడిద మనిషికి సాదృశ్యంగా మనకి కనబడుతున్నది. అది గాడిద జీవితం చూసినట్లయితే నిర్గమకాండంలో దేవుడు చెప్తాడనమాట, ఒక్కొక్కటి దేన్ని బలి ఇవ్వాలి, దేన్ని బలి ఇవ్వకూడదు, నమ్మర వేసేదాన్ని ఇవ్వాలి, నమ్మర వేయలేనిది దేవునికి ఇవ్వకూడదు, కొన్ని డెక్కలు కలిగినవి ఇవ్వాలి, కొన్ని ఇవ్వకూడదు అని దేవుడు, పులుసులు ఉన్నవి తినండి, కొన్ని తినకూడదు. దేవుడు దేవునికి బలి ఇచ్చేటప్పుడు ఎలాంటివి ఇవ్వాలి అనేది దేవుడు అక్కడ మనతో క్లియర్గా నిర్గమకాండం అంతా కూడా బలి అర్పణ గురించి దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఈ గాడిద ఏంటంటే అపవిత్రమైన జంతువు, దీన్ని ఎవరు బలి ఇవ్వడానికి ఇష్టపడరు, దేవుడు కూడా ఇష్టపడలేదు దాన్ని.
ఇష్టపడలేదని దేవుడు మళ్ళీ కోరుకుంటున్నాడు. చూడండి, మనిషి పాపం మనం మనిషిగా మనం చూసుకుంటే మనం కూడా లోకం అనే పాప పియూబులో మనం పడిపోయి దేవునికి అయిష్టంగా జీవిస్తున్న మనల్ని దేవుడు, ఆయన మహిమను పొందలేకపోతున్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. Romans 3:23 మనం చూస్తే ఆ మహిమను పొందలేని మన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎన్నుకుంటున్నాడు. ఆ మహిమను మనం పొందాలని, ఆయనతో మనం సహవాసించాలని, ఆయనలో కలిసి మనం ఉండాలని ఆయన ఆశపడుతుంది. అందుకే గాడిద కూడా అందరూ అసహించుకుంటారు, అపవిత్రమైన జంతువు, దాన్ని బలి ఇవ్వడానికే ఇష్టపడరు. అటువంటి దాన్ని యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడండి? ఎన్నుకొని మనం కూడా ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఫస్ట్ దానికి మనం చూసాం. అలాగే గాడిద యొక్క నివాసం మనం చూస్తే యోబులో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఏంటంటే దాని నివాసం ఏంటంటే మనకు తెలుసు, అరణ్యంలో ఉంటుంది. అరణ్యం అంటే ఒకసారి చూడండి, 2:29 చూడండి, 2:24 చూస్తే కనిపిస్తుంది. దానికట ఏమి అలవాటుగా ఉందో, అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. అరణ్యానికి అలవాటు పడిపోయిందంట. ఆ గాడిద యొక్క స్వభావం అరణ్యానికి అలవాటు. మనము కూడా అంతే. ఈ లోక రంగంలో మనం ఈ లోకానికి అలవాటు పడిపోయి దేవునికి దూరంగా మనం జీవిస్తున్న మన జీవితం కూడా అలాంటిదే. అయితే మనం అలవాటు పడిన మన జీవితాలు, లోకానికి అలవాటు పడిన మన జీవితాన్ని మన దేవునిలో అలవాటు చేసుకోవాలని యేసయ్య మనం ఆశపడుతున్నాడు. చూడండి, Job 39:5-6 కూడా మనకు చూస్తున్నాం. అటువంటి దాన్ని ఎవరు ఇష్టపడరు, ఎవరు చేరదీరు. Job 29:5-6 చూస్తే, 39, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. అడవి గాడిదను ఎవరు కూడా ఇష్టపడరు, దాని కట్లు విప్పడానికి ఇష్టపడరు, అలాగే దానికి స్వేచ్ఛగా పోనిచ్చేవాడు కూడా ఎవరూ లేరు. మనిషి కూడా మానవ జీవితమైన మనల్ని కూడా ఈ పాప జీవితంలో కూరుకుపోతున్న మనల్ని విమోచించడానికి ఎవరు మన కోసం రాలేదండి, ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు. యేసయ్య మాత్రం ఈ లోకానికి దీనస్థితిగా గాడిద రూపంలో ఆ గాడిద మీద వచ్చి ఆయన మనల్ని మన యొక్క దీనస్థితిని చూసి, మన యొక్క అసహ్యమైన స్థితిని చూసి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనల్ని అలాగే వదిలివేసేవాళ్ళే ఉన్నారండి, ఎవరు మనల్ని విమోచించే వాళ్ళు ఎవరు లేరండి. మన స్థితిలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఈ పాప పని యూబులో ఉన్నప్పుడు ఎవరు మనల్ని చేరదీసేవాళ్ళు కానీ, మనల్ని ఆదరించేవాళ్ళు కానీ, నువ్వు పాపంలో ఉన్నావు రా, లోపలికి రా, బయటికి రా అని దేవుని సన్నిధిని గురించి పరిచయం చేసేవాళ్ళు ఎవరూ లేరండి. కానీ యేసయ్య మన కోసం దీనుడిగా ఈ లోకాన్ని తను తను తగ్గించుకుని అంత మహిమను విడిచిపెట్టి, అంత పరలోకాన్ని అంతనే విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడు దరిద్రుడిగా తను తను తగ్గించుకుని మన కోసం అంతగా రావాల్సిన అవసరం లేదండి. కానీ దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కనుకే తను తాను తగ్గించుకుని లోకానికి స్వేచ్ఛగా పోనిచ్చే వాళ్ళే లేరంటే గాడిదకుండే లక్షణాలే కాదు, మన జీవితంలో కూడా అంతే కదండి. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని విమోచించడానికి ఈ లోకానికి యేసయ్య తను తాను తగ్గించుకుని దరిద్రుడుగా వచ్చాడండి. అంతగా శ్రమ పడాల్సిన అవసరమే ఉందండి, అంతగా తగ్గించుకోవాల్సిన అవసరమే ఉంది. ఎందుకోసమండి? మన కోసమే. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయనకి అంత ప్రేమ మన పట్ల. అలాగే దాని యొక్క మేత వేసే విధానం కూడా అడవి పర్వతాల మధ్య మనం యోబులోని మనం చూస్తే Job 39:8 మనం చూసినప్పుడు కనిపిస్తుందండి. ఆ అడవి పర్వతాల మధ్య రాళ్ల మధ్య తినే స్వభావం. మనం కూడా ఈ లోక జీవితంలో లోకంలోనే కలిసిపోయి లోక ఆశలకు, లోక తలంపులకు, లోక ఆలోచనలకు లోనైపోయిన మన జీవితాలని దేవుడు విమోచించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఈ గాడిద లాంటి స్వభావం లాంటి మనల్ని దేవుడు విమోచించడానికి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని సన్నిధి నుండి మనం విడిచిపోయిన మన జీవితాలు, దేవుని సన్నిధి నుండి వైదొలిగిపోయిన మన జీవితాలని దేవుడు విమోచించాలని, ఆయనతో కలిసి ఉండాలని, ఆయన నిత్యరాజ్యంలో మనం కూడా ఆయనతో సహవాసించాలని, ఆయన నిత్యము ఆయన్ని స్తుతించాలని, ఆయనను ఆనందించాలనే అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వడం కోసమే ఆయన
ఇటు మ్రోత జీవితాన్ని పాప జీవితంలో ఉన్న మనల్ని వెతికి రక్షించడానికి లోకానికి రావాల్సి వచ్చింది. అలాగే మనం ఇంకో ఐదో వచనంగా చూసినట్లయితే ఆ స్థితి ఒకసారి మత్తయి సువార్త అదే మార్కు సువార్త 11లో కనబడుతుంది, మత్తయి సువార్తలు కూడా కనబడుతుంది. ఒకసారి మార్కు 4వ అధ్యాయం చూస్తే వారు వెళ్ళక వీధిలో ఇంటి బయట తల వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. కట్టబడిన స్థితిలో ఉండడం అని మనం కూడా అంతే కదండి. పాపం అనే సాతాన్ అనే బంధకాల్లో, లోకం అనే పాపపు యూబులో, మనం పాపపు తలంపుల మధ్య, ఆలోచనల మధ్య, మనం సాతానుడు అనే బంధకాల మధ్య మనం కట్టబడి ఉన్నామని. ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఆయన విమోచించడానికి ఆయనకు వచ్చి ఉన్నారు. రెండో చూస్తే మనం ఇది మనం మన జీవితంలో చివరిగా నిర్గమాకాండం ఒకసారి చదవండి. నిర్గమాకాండం బలి అర్పించిన ఎటువంటి దాన్ని దేవుడు బలి దేవుడు స్వీకరిస్తాడు. 13 చూడండి ఒకసారి. అసలు దేవుడు ఎటువంటి దాన్ని బలి అర్పణగా చదవండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను అర్పింపవలను. ప్రతిసారి మనం చూస్తే ప్రతి జంతువు యొక్క తొలిచూలు పిల్లను దేవునికి అర్పించాలి. కానీ గాడిద విషయానికి వస్తే గాడిద యొక్క తొలిచూలు పిల్లను అర్పించడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఎందుకనంటే అది తొలిచూలు పిల్ల, దానికి బదులుగా ఒకవేళ అది బ్రతకాలంటే, గాడిద యొక్క తొలిచూలు పిల్ల బ్రతకాలంటే దానికి బదులుగా కొంత వెల ఇచ్చాలి, వెల చెల్లించాలి. ఏంటది? గొర్రె పిల్లను అర్పించాలి, బలి ఇవ్వాలి. ఈ బలి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క గాడిద పిల్ల బ్రతుకుతుంది. వింటున్నారండి? బ్రతు. అలాంటప్పుడు మరి ఒకవేళ ఎవరైనా ఆ యొక్క గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల ఇవ్వలేని పక్షంలో ఏం చేయబడుతుందో ఒకసారి చూడండి. 34 అధ్యాయం, అదే నిర్గమాకాండం 34:19-20 వచనాలు చూస్తే ప్రతి తొలుచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలుచూలుదైన ప్రతి మొగది దూడయే కానీ గొర్రె పిల్లయే కానీ అది నాదగును. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపింపవలను. ఎలా విడిపించాలన్నమాట? ఒకవేళ విడిపించిన పక్షంలో ఏమవుతుంది? దాని విమోచింపని ఎడలా, ఎవరైతే దాన్ని విమోచింపరో ఏమవుతుంది? దాని మెడను విరగదీయవలను. చూడండి మన స్థితి అది. మనం కూడా ఈ గొర్రె, ఒకవేళ ఎవరు మనల్ని విమోచించకపోతే, ఎవరు మనకి బదులుగా ఎవరు ఈ లోకానికి, ఆయన యేసయ్య మన కోసం సిలువలో త్యాగం చేయకపోతే, మన కోసం బలి అర్పించకపోతే, మన కోసం గొర్రె పిల్లగా, అందుకే 1 యోహాను సువార్త 1:29 ఒకసారి చూడండి. 1 యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే దేవుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆ యొక్క గాడిద పిల్లకి బదులుగా మనల్ని విమోచించడానికి, గాడిద పిల్ల అంటే ఇక్కడ మనమేనండి, మనల్ని విమోచించడానికి యేసయ్య ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చి మన పాపములన్నింటినీ విమోచించడం కోసం ఆయనే మన కోసం బలి అర్పించి, ఆయనే వధింపబడి నిన్ను నన్ను విమోచించిన యేసయ్యకు మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము? చూడండి, మనం చనిపోవాల్సిన మనం ఆ యొక్క గాడిద పిల్ల వలె మనం బలి అర్పించబడాలి, లేకపోతే మెడ విరగదీయబడి చంపబడాలి. అటువంటి స్థితిలో మనల్ని ఉన్న మనల్ని వద్దు, నువ్వు మాత్రం బలి ఉండొద్దు, నీకు బదులుగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని గొర్రె పిల్లగా ఈ లోకానికి మన కోసం లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచించిన యేసయ్య ఎంత గొప్ప దేవుడో మనం చూద్దాం. ఇలా మన దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? ఇంతగా దేవుడు మనకి ఆయనకి బదులుగా, మనకి బదులుగా ఆయన అర్పించినప్పుడు, ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు మనము ఏ విధంగా మనం ఆయన ఇచ్చిన త్యాగాన్ని,
ఆయన ఇచ్చిన ఘనతను మనం పొందగలుగుతున్నాం, గుర్తించగలుగుతున్నాం అనేది మనం గుర్తించుకోవాలి. అలాగే ప్రభు సన్నిధికి వచ్చిన ఆ గాడిద వస్త్రాలు వేయబడుతుంది. ఎప్పుడు తనది హీనస్థితిలో ఉన్నది, దేనికి పనికి రాలేనిది. ఎవరికి వేస్తున్నారండి ఆ వస్త్రాలు? ఎవరికి వేస్తున్నారు? నీతి రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి వేస్తుంటే ఆ వస్త్రాలు ఎవరు ఎవరు తొక్కుతున్నారండి? గాడిద. చూడండి, దేవుని దేవుడు ఎప్పుడైతే మనల్ని విమోచిస్తాడో, విమోచించినప్పుడు ఆ ఘనత ఖ్యాతి ఎవరికి వస్తుందండి? మనకే ఇస్తాడండి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి తేబడతామో, ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతామో, ఆయనలో మనం నిలబడగలుగుతామో, దేవుడు మనల్ని ఆ ఖ్యాతిని ఘనతను దేవుడు ఇస్తాడు. మురికి స్థితిలో ఉన్నది, పాప స్థితిలో ఉన్నది, పంట స్థితిలో ఉన్న ఆ ఎప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదండి. ఎవరు కూడా కట్టవేయబడిన స్థితిలో ఉంది, ఎవరు దాన్ని సాధన కూడా చేయలేదు, సాధు చేయలేదు. అంటే ప్రతి మనిషిని చూస్తే భయపడిపోయే స్థితి, పరిపోయే స్థితి, లొంగలేని స్థితి, మొండిగా ఉండే స్థితి. అటువంటి స్థితి ఎప్పుడైతే దేవుడికి తను తాను అర్పించుకుందో, ఎప్పుడైతే దేవుడు పిలిచిన వెంటనే అది వచ్చిందో, దేవుడు దాన్ని ఏం చేశాడండి? విమోచించాడు, ఘనతనిచ్చాడు, ఖ్యాతినిచ్చాడు. ఆ వస్త్రాలు అసలు నీతి సూర్యుడని ఏసైగా నడవాల్సింది, అది నడిచే యోగ్యతను దేవుడిచ్చాడు. ఎప్పుడు దేవుడిని నువ్వు మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మనం మన హృదయంలో చేర్చుకుంటామో, అప్పుడు దేవుడు ఆ ఖ్యాతిని దేవుడు ఇవ్వగల దేవుడు. ఎప్పుడైతే ఆమె ఆ గాడిద దేవునికి లోబడిందో, దేవుడు గొప్ప ఏం చేశాడండి? గొప్ప ఘనతనిచ్చాడు. మోషే కూడా అలానే దేవునికి లోబడ్డాడు కదండి. నత్తివాడు, దేనికి పనికిరాలేని వాడు. మనం కాదు, గాడి స్థితిలో ఉన్న మనం కూడా ప్రభువా నేను దేనికి పనికిరాను, నా కానీ నన్ను వాడుకున్నప్పుడు దేవుడు గొప్ప పాత్రగా దేవుడు వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్ని లక్షల కాల్బలాన్ని నడిపించడానికి దేవుడు యోగ్యత ఇచ్చాడు. నాయకుడిగా అన్ని వేల మంది మరి నడిపించడం అంటే చాలా కష్టం. నత్తివాడు అన్నాడు నేను దేనికి పనికిరాను అన్నాడు. దేవుడు వాడుకోమంటే చాలా సాకులు చెప్పాడు. అటువంటి వాడిని దేవుడు గొప్ప జనాంగంగా వాడుకున్నాడు. అటువంటిదప్పుడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి నాయకుడిగా వాడుకున్నాడు. మనం కూడా గాడిద లాంటి స్థితిని మనం యేసయ్యకు మనం అర్పించినప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఎప్పుడైతే ఆయనకి లోబడతామో, ఆయన నీతి వస్త్రాలని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ధన్యకరమైన వస్త్రాలు దేవుడు ఇస్తాడు. అలాగే మనం దేవునికి వాడబడినప్పుడు దేవుడు మనల్ని ఎవరు త్యాగం చేయలేదు కదండి. మన కోసం యేసయ్య మన కోసం ఆ త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఆయనలో మనం జీవించగలిగినట్లయితే దేవుడు ఈ ఉగ్రత దినాల్లో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని దేవుడు రక్షించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉగ్రత దినాల్లో ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ గాడిద ఎవరూ ఉపయోగించలేదు, వాడుక లేని స్థితిలో ఉంది, కట్టవేయబడిన స్థితిలో ఉంది, పాప బంధకాల్లో ఉంది. అటువంటి దాన్ని దేవుడు విమోచించాడు. కనుక ఈ యొక్క ఉగ్రత దినాల్లో దేవుడు నిన్ను, నన్ను, మనల్ని విమోచించాలంటే మనము యేసయ్యకు అర్పించాలి. మన జీవితాన్ని మన దేవునికి అర్పించినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, మనం ఆయన సన్నిధిలో మనం ఉండగలిగినప్పుడు, ఆయనతో మనం సహవాసం చేయగలిగినప్పుడు దేవుడు మనల్ని కూడా పాపం అనే బంధకాల నుంచి విమోచించి ఈ ఉగ్రత నుంచి దేవుడు నిన్ను, మనల్ని, మన కుటుంబాన్ని రక్షించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడని మనం గుర్తిద్దాం. ప్రార్థన చేద్దాం, దేవునితో మాట్లాడదాం. చిన్న మాట ప్రభా, ఈ గాడిద లాంటి స్వభావం, అందరూ కళ్ళు మూసుకోండి. అయ్యా, నేను ఈ గాడిద లాంటి స్వభావం లాంటిదని హోసన్న హోసన్న జయం జయమని దేవునికి కీర్తనలు పాడుతున్న స్థితిని ఆ యొక్క గాడిద అనుభవించగలుగుతుంది. ఆ యొక్క కీర్తనలు పాడడం అనేది అది యేసయ్యకు, నీతి సూర్యుడైన యేసయ్యకు. కానీ ఆ యొక్క జయోత్సాహాలు గాడిద వినగలుగుతుంది, ఎప్పుడు వినలేదు. అలాగే నువ్వు ఆయన నిత్యనాధ్యంలో మనం ఉండాలంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వేలాది దూతలతో కొనియాడబడుతున్న ఆ రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నేను విడిచిపెట్టాలని కాదు, ఆయన నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన ఆ ఉన్నత రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ గొప్ప రాజ్యాన్ని విడిచిపెట్టి దీనుడుగా గాడిద మీద ఎక్కి నీలో రావడానికి కారణం ఏంటో అంటే నేను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఆయన గాడిదని ఎన్నుకున్నాడని. గాడిదలాంటి మన జీవితాలు ఎందుకు పనికిరాలేంటి? మన జీవితం మనం దేవుని కోసం లోబడినప్పుడు
దేవుడు మనల్ని వాడుకుంటాడు. సంసోను గాడిద దవడ ఎముక మీద 1,000 మందిని సంహరించాడు ఫిలిస్తీన్ శత్రువులు. అంత ఘనత ఎందుకు వచ్చింది? దేవునికి లోబడింది కనుకనే. అసహ్యమైన స్థితిని అనుకోలేదు సంసోను. మనం దేవునికి మనం అర్పించుకున్నట్లయితే దేవుడు నీ ద్వారా గొప్ప వాక్యాలు చేయడు. బిలాము కూడా దేవునికి లోబడకుండా దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడు దేవుని మాటను గాడిద ద్వారా దేవుడు మాట్లాడించాడు. నేనెందుకు పనికిరాను, నేనేం చేయగలను, నా వల్ల కాదు, నా పరిస్థితి ఏంటి, నేనేమీ లేదు అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నిన్ను దేవునికి సమర్పించుకోగలుగుతావో అప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన పిలుస్తున్నప్పుడు మనం వస్తున్నామా? ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తుంది. పిలిపి వినగానే వేగిరపడి దేవుని కోసం వచ్చింది. భయపడలేదు, సాధు చేయబడలేదు అది ఎప్పుడూ. కానీ ఆయన మాట వింటుంది. ఎప్పుడు దాని మీద ఎక్కనూ లేదు. అటువంటి గాడిద దేవుడు ఎక్కగానే చాలా వినయంతో, ఏంటి ఘనత, ఏంటి ఇది, నేను ఎప్పుడు చూడలేదే, ఏసై నా మీద ఉంటే ఇంత గొప్ప ఘనత అని ఆశ్చర్యపోతుంది ఆ గాడిద. నిజమే కదా, ఏసయ్య మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఘనతను ఖ్యాతిని మంచి పేరును దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో మనం ఆయనకి లోబడదాము. ప్రభా, నేను గాడిద లాంటి దాన్ని ప్రభా, ఎందుకు పనికిరాని దాని ప్రభా, నాలో ఏ మంచితనం లేదు ప్రభా, నన్ను రక్షించడానికి గొర్రెపిల్లగా నన్ను నేను వదకు తేబడిన నేను ప్రభ చనిపోవలసిన స్థితిలో ఉండాల్సిన నన్నును గొర్రెపిల్లగా వదింపబడడానికి వచ్చావా తండ్రి అని మన మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన. ఈ ఉగ్రత దినాల్లో ఉన్నాం ప్రభా, అయానికి లోబడతాను ప్రభా, ఆనాడును పిలిచిన వచ్చినట్లుగా అయా నీ పిలుపు లోబడి నీ సన్నిధానంలోకి వస్తాను ప్రభు. నన్ను నా కుటుంబాన్ని రక్షించండి ఉగ్రత నుండి అని మనం ప్రార్థిద్దాం. దేవునికి లోబడినట్లయితే గొప్ప సాధనంగా దేవుడు నిన్ను నన్ను ఆయన వాడుకోవడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఆయన ఆశ ఏంటి కాదు, నిన్ను ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నువ్వు కూడా ఉండాలని నా ఆశ. ఆ ఆశ కోసం ఆయన ఈ లోకానికి రావడానికి ఆయన ఉద్దేశమై ఉన్నది. ఎవరు మనస్ఫూర్తిగా ఒక్క మాట దేంతో మాట్లాడ మౌనంగా ఉండద్దు. ఈ వాక్యం నాకు కాదులే అనుకోదు, లేకపోతే ఈ వాక్యం ఎప్పుడు విన్నదే, ఇది నాకు తెలుసు అనే స్వభావం వద్దు. కానీ దేవుని సన్నిధిలో ప్రభా నా స్థితి ఇది ప్రభా, లోక బంధకాల్లో పాప పని బంధకాల్లో జీవిస్తున్న నా కోసం, అపవిత్రమైన నా కోసం నాన్న, అయ్యా అరణ్య జీవితానికి పాప జీవితానికి లోక జీవితానికి అలవాటు పడిన నా జీవితానికి ప్రభా, అయ్యా రెండు దారుల మధ్య ప్రవహించిన నా జీవితం ప్రభా, అయ్యా నులివెచ్చని స్థితిలో ఉన్న నా కోసం ప్రభా, నేను బలి కాబడిన నా కోసం ప్రభా ఈ లోకానికి వచ్చావు తండ్రి. అయ్యా నువ్వు నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు తండ్రి, నీ ప్రేమకు వందనాలని దేవుని స్తుతులు. ఒక్క మాట ఆయనతో మాట్లాడు, మనం ఇక్కడ ప్రయాసపడి రావడం కారణం ఆయనతో కొంచెం ఆయనతో ఒక్క మాటను మాట్లాడి మనం విన్నట్లయితే దేవుడిని ఆనందించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ గాడిద అన్ని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చింది. ఆ ఇంటి వారిని, ఆ అక్క పిల్ల, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, అందరినీ విడిచిపెట్టింది. మనం మన ఏసై పిలిచినప్పుడు మనం ఆ విధంగా రాగలుగుతున్నామా? అన్నీ విడిచిపెట్టి ఆయన కోసం రాగలుగుతున్నామా? ఆయనకి లోబడగలుగుతున్నామా? విమోచించబడిన స్థితిలో మనం ఉంటున్నామా? ఎవరో చేయలేని త్యాగం ఏసై నీ నా కోసం చేసిన ఆ గొప్ప ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఎప్పుడు సాధు చేయబడని ఆ గాడిద ఏసై కోసం ప్రజలందరి మధ్య నిలబడడానికి అది సహకరించింది. దేవుని మాటకి లోబడింది. అటు రీతిగా మనం ఉందాం, అందరూ దేవునితో మాట్లాడాలి, వాక్యానికి మనం
మహాపరిశుద్ధుడిన గొప్ప దేవుడైన ప్రభాని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ ప్రభా మాకు గొప్ప ధన్యతనిచ్చావు తండ్రి, నీకు వందనాలు. నిజమేనైనా ప్రభా, నేను వధింపబడిన స్థితిలో ఉన్న నిన్ను విమోచించడానికి అయా, నా పాపాన్ని, నా దోషాన్ని, నా అసహ్య స్థితిని, నా రోత జీవితాన్ని ప్రభా పనికిరాని నన్ను ప్రభా అయా తండ్రి, మురికి వస్త్రాలతో అయ్యా ఎప్పుడు మూటలు మోసే భారభరితమైన నా జీవితాన్ని విమోచించడానికి ప్రభా, ఆ భారం నుండి, ఆ పాప భారం మోసుకోలేని స్థితిలో నన్ను ప్రభా విమోచించడానికి అయా, పరలోకము నుండి ధీనుడిగా అయా అంత ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభా తగ్గించుకుని అయా తన్ని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నా నిమిత్తం సిలువు వేడి గొర్రెపిల్లగా బలి అర్పించావా తండ్రి, నీ స్తోత్రం. నిన్ను నువ్వు అర్పించుకోవడానికి నా కోసం తండ్రి అయా ఏముంది ప్రభా నాలో తండ్రి, ఏ మంచితనం లేదు కదా ప్రభా అయా, నన్ను అంతగా ప్రేమిస్తున్న నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి అయా, నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు. అటువంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభా ఎవరు నా కోసం పట్టించుకోలేదే అయా, ఎవరు నా కోసం నా యొక్క బంధకాలను విమోచించడానికి ఎవరు రాలేదు ప్రభా అయా, నేను ప్రభా స్థితిలో ఉన్న నాకు స్వేచ్ఛను ఎవరు ఇవ్వలేదే తండ్రి అయా, బంధకాల నుండి విడిపించడానికి ఏ నాదుడు నా కోసం రాలేదు ప్రభా, నువ్వొక్కడివే ప్రభా పరలోకాన్ని విడిచిపెట్టి అయా తండ్రి పాపలోకంలో బురదలో తండ్రి ఉన్న నన్ను విమోచించడానికి వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు అయా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. అయా దేన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చేరదేయలేదు తండ్రి అయ్యా, నా నిమిత్తం ప్రభా ఎంత ప్రేమ నన్న అని స్తోత్ర, నువ్వు చేపిస్తున్న ప్రేమ వందనాలు అయ్యా. యేసు నీకు వందనాలు తండ్రి, నువ్వు చూపిస్తున్న మితమైన ప్రేమ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ ఉగ్రత దినాల్లో నా దేశాన్ని, నా ప్రాంతాన్ని అయా, నా పట్టణాన్ని, నా గ్రామాన్ని ప్రభా, నా సంఘాన్ని ప్రభా, నా కుటుంబాన్ని అయ్యా ఉగ్రత నుండి తండ్రి విమోచించండి అయా, విడిపించండి ప్రభా. నాహు దినాలు భయంకరమైన ఉగ్రత దినాలు తండ్రి, అటువంటప్పుడు ప్రభా నోహుతో పాటు తన కుటుంబాన్ని రక్షించో, లోతు దినాలు కూడా ప్రభా తన కుటుంబాన్ని రక్షించినట్లుగా అయ్యా నా దేశాన్ని, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని, నా ప్రాంతాన్ని రక్షించు తండ్రి. ఉగ్రత నుంచి తప్పించు ప్రభా, మేము తప్పించబడి నీ రాజ్యంలోకి మేము వారసులు కావడానికి అయా, నిత్యరాజ్యంలో మేము అందరం ఉండడానికి ప్రభా, అటు ధన్యతను ప్రభా మా అందరికీ దయచేయి. వినవాక్యం ప్రభ వ్యర్థంగా విడిచిపెట్టకుండా నా నిమిత్తం చూసి నువ్వు చూపించిన ఆ త్యాగాన్ని బట్టి ప్రభా దినదినము నెమరు వేసుకుని నీలో జీవించే అనుభవాన్ని నాకు, నా కుటుంబానికి, నా దేశానికి, నా సంఘానికి అనుగ్రహించి నడిపించమని, వినవాక్యం ఎవరో వ్యర్థంగా విడిచిపెట్టకుండా ప్రభ వరదలో ఫలించుకునే అనుభవాన్ని దయచేయమని యేసయ్యా పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరు కూర్చున్నామా? మనం అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకొని కానుకలు పట్టుకుందారండి. కానుకల పాట పాడండి. హల్లెలూయా. నీవు చేసిన మేలకు అందరూ చిన్నబడాలండి. అందరు కానుకలు సమర్పించు. నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు
ఆనుకలు గారు ఆశీర్వాదముల కారణభూతుడా, నీ దయగా నామనకు అందాలు తెలుస్తున్నా ప్రభు. ఈ సమయంలో ఎత్తబడిన కానుకలను ఉప్పుదంతులుగా, రూదంతులుగా, నోరంతులుగా దీవి సహాయించిన ఆకాశ వాకోడ్లు విప్పి పట్టరాని దీవెన్లు ప్రభా నీ బిడ్డగా అనుగ్రహం సహాయం చేయి. ఈ వారమంతా కాపాడవు, గడవనన్న దినాలన్నింటిలో నీ కృపాక్షేమములు దయచేయి ప్రభా. మా దేశాన్ని రక్షించు, మా దేశంలో ఉన్న ఈ భయంకరమైన కరుణను ప్రభా దూరపరుచున్నాయి, నీకు అందాలు తెలుస్తుంది. నేను ప్రభా నువ్వు పటాపంచులు చేయినాయని నీకు అందాలు తెలుస్తున్నా. మా దేశానికి శాంతి సమాధానం అనుగ్రహించండి, ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించి మీరేమై పొందాయని నీకు అందాలు తెలుస్తున్నా. భయంకరమైన దినములో, భయంకరమైన దుర్దినములో మేము ఉన్నాం ప్రభా. మాకు క్షేమమును దయచేయినాయని నీకు అందాలి, మాకు ఆరోగ్యం దయచేసి మీరేమై మా గంత పొందండి. ఏ స్నామం నడుచున్నాం తండ్రి, చెప్పండి ఆమేన్, ఆమేన్. మనందరం వేసి స్తుతి బలమైన దేవుడవు, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం కూడి అన్నమానుకును సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. చెప్పడం ఆమేన్.